విజయవాడ పోలీస్ కమిషనరేట్. ఆ పేరు వింటేనే ఐపీఎస్ అధికారులు తెలియని భయాందోళన. అక్కడ సీపీగా పనిచేసే కంటే లూప్ లైన్లోనైనా ఎక్కడో చోట ప్రశాంతంగా ఉండడం బెటర్ అని ఫీల్ అవుతూ ఉంటారు. గత చరిత్ర కూడా అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు గౌతమ్ సవాంగ్ ప్లేస్లో ఛార్జ్ తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఏపీకి గుండెకాయ లాంటి ప్రాంతంలో పోలీస్ బాస్ పదవంటే ఎందుకు అంతా నో చెప్తున్నారు? అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? వివాదాలకు కేంద్ర బిందువుగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఎలా మారింది? టీవీ ఫైవ్ స్పెషల్ రిపోర్ట్లు చూద్దాం. కబ్జాలు, సెటిల్మెంట్లు, రౌడీజం, మర్డర్లు, కాల్మనీ, సెక్స్ రాకెట్, గంజాయి స్మగ్లింగ్, ట్రావెల్స్ మాఫియా, ఒకటేంటి, ఏపీ ఆర్థిక రాజధాని బెజవాడలో అన్నీ ఉంటాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా సమర్థంగా పనిచేస్తూ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం కత్తి మీద సామే. పైగా ఇప్పుడిది రాజధాని ప్రాంతం, ఏమాత్రం తేడా వచ్చినా పైనుంచి ప్రెషర్ మామూలుగా ఉండదు. దీనికి తోడు ఈ కమిషనరేట్ గత చరిత్రంతా వివాదాల మయం. ఇవన్నీ చూసిన వాళ్లు ఇక్కడ పోస్టింగ్ అంటే ఎందుకు రిస్కు అనుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితం విజయవాడలో ఎలాంటి అరాచకాలు జరిగాయన్నది పక్కన పెడితే గౌతమ్ సవాంగ్ సీపీ అయినప్పటినుంచి సిటీలో ప్రశాంత వాతావరణమే ఉంది. శాంతి భద్రతల పరిరక్షణ మొదలుకుని వైట్ కాలర్ నేరాల వరకు అన్నింటిపైన తనదైన స్టైల్లో ఉక్కుపాదం మోపారు. కాల్మనీ, సెక్స్ రాకెట్ కేసుల్లో నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించలేదు. నేరాల్ని అదుపు చేయడంతో పాటు పాత నేరస్తుల కదలికలపైన నిఘా పెంచడంలో పూర్తిస్థాయి సాంకేతికతను ఉపయోగించుకుని ఎంతో చాకచక్యంగా పనిచేశారు. పోలీసులకు సవాళ్లుగా మారిన 4 కరడుగట్టిన నేరగాళ్లని నగరం నుంచి బహిష్కరించారు. తర్వాత కూడా వారిపై నిఘా ఉంచారు. సీపీగా ఏ పోలీస్ అధికారి చేయని ఎన్నో సేవల్ని విజయవాడ ప్రజలకి గౌతమ్ సవాంగ్ అందించారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకొచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం సవాంగ్ని పొగడ్తలతో ముంచెత్తారు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో పర్యటించిన తాను ఇలాంటి అధికారిని ఎక్కడా చూడలేదని కితాబిచ్చారు. మన పోలీస్ కమిషనర్గా విజయవాడలో పనిచేసి విజయవాడ నగరానికి శాంతి భద్రత పరిరక్షణ విషయంలో ఒక మంచి పేరు తీసుకోవడం చాలా సంతోషం. నేను దేశమంతా తిరుగుతుంటా చూస్తూ ఉంటాను, అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ గౌతమ్ సవాంగ్ అని చెప్పి అలాంటి మంచి అధికారి మన దగ్గర పనిచేయడం అందరి యొక్క అదృష్టం. 3 ఏళ్లుగా బెజవాడ కమిషనరేట్ ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు సవాంగ్ బదిలీపై వెళ్లడంతో కొత్త బాసును నియమించాల్సి వచ్చింది. అయితే ఆ బాధ్యతలు ఎవరికిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకంత మల్లగులాలు పడుతోందన్నది అర్థం కావడం లేదు. కొత్తగా ఇక్కడ ఛార్జ్ తీసుకునే విషయంలో పలువురు ఐపీఎస్లు కూడా ఇక్కడి పరిస్థితుల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పనిచేసిన కొందరు అధికారులు అవమానభారంతో నిష్క్రమించాల్సి వచ్చింది. మరికొందరు సస్పెండ్ అయి మరీ బయటపడ్డారు. ఎన్వి సురేంద్రబాబు మొదలుకుని పి సీతారామాంజనేయుల వరకు ప్రతి ఒక్కరిపై ఏదో ఒక ఆరోపణ, వివాదం. సీతారామాంజనేయుల తర్వాత విజయవాడ సీపీలుగా పనిచేస్తున్న వారు ఎంతో జాగ్రత్తగా భయం భయంతో విధులు నిర్వర్తించారు. 2015లో బాధ్యతలు చేపట్టిన గౌతమ్ సవాంగ్ మాత్రం ఆ ఒత్తిళ్లన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నారు. గతంలో ఈ కమిషనరేట్లో సీపీగా ఎవరూ 3 ఏళ్లు పనిచేసిన దాఖలాలు కనిపించవు. డీజీ క్యాడర్ అధికారి సీపీగా పనిచేసిన సందర్భాలు కూడా లేవు. తన తర్వాత వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా ఆయన మొత్తం సెటరేట్ చేసి వెళ్లారనే చెప్పాలి. ప్రస్తుతం ద్వారకా తిరుమలరావు, మహేష్ చంద్ర లడ్డా పేర్లు కొత్త కమిషనర్ రేసులో బయటకొచ్చాయి. ఇద్దరిలో ఎవరి పేరు ఫైనల్ చేయాలి అన్న దానిపై చర్చ జరుగుతోంది. గౌతమ్ సవాంగ్ రిలీవ్ కాకముందే ద్వారకా తిరుమలరావు విజయవాడ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఇక్కడి పరిస్థితులు చూశాక ఆయన సీపీగా వచ్చేందుకు నిరాకరించినట్టు సమాచారం. మహేష్ చంద్ర లడ్డా నియామకానికి సంబంధించి కూడా ఎలాంటి వివరాలు బయటికి రాలేదు. గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేసిన అమిత్ గార్గ్ పేరు మళ్లీ తెరపైకి రావడం మరో ట్విస్ట్. ద్వారకా తిరుమలరావు, మహేష్ చంద్ర లడ్డా, అమిత్ గార్గ్ ఈ ముగ్గురిలో ఒక్కరు విజయవాడ పోలీస్ కమిషనర్గా వస్తారనే ప్రచారమైతే ఉన్నత స్థాయిలో జరుగుతోంది. ఈ ముగ్గురు రాకపోతే సెంట్రల్ సర్వీస్లో ఉన్న నళిని ప్రభాత్కి అవకాశమిస్తారంటున్నారు. విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్ నియామకం విషయంలో ప్రభుత్వం లేటుగా నిర్ణయం తీసుకున్నా లేటెస్ట్గా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక సమర్థవంతమైన అధికారికే పట్టం కట్టాలంటున్నారు. విజయవాడలో సీపీ గారి పోస్టు ఖాళీ అయింది.
ఈ సిపీ గారి పోస్ట్ లో మా భావితరాలకు మేము ఒకటే కోరుకుంటున్నాం. ఇరుకు రోడ్డులతో చాలా చాలా ప్రదేశాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నగర ప్రజలు. అదేవిధంగా సంవత్సర కాలంలో ఆడ మహిళల మీద అనేక విధాల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అన్నిటి మీద నివారణించేటువంటి సిపి గారిని మా విజయవాడ నగరానికి అందించగలుగుతారని మా తరాలుగా అనుకుంటా ఉన్నాం. అత్యంత కీలకమైన కమిషనరేట్ విషయంలో సీఎం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ఎవరిని బాస్ చేస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. విజయవాడ పోస్టింగ్ అంటే భయపడడానికి ఐపీఎస్లకు చాలా కారణాలే ఉన్నాయి. ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి పరిణామాలు చవిచూడాల్సి వస్తుందో ఇక్కడ అంచనా వేయడం కష్టం. గుండెల నిండా దమ్ము, ఎలాంటి వారినైనా ఢీకొట్టే కలేజా ఉంటే తప్ప ఇక్కడ నెగ్గుకు రాలేరు. ఇలాంటి ఆఫీసర్ కోసమే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. బెజవాడ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ కమిషనరేట్ పైన కూడా కులం ఎఫెక్ట్ ఉంటుంది. రాజకీయం ముసుగులో రౌడీజానికి పాల్పడే వాళ్లు ఉంటారు. పోలీస్ బాస్గా వ్యవహరించే వాళ్లకి ఇలాంటి వాళ్లతో రోజూ టెన్షనే. కొత్తగా ఐపీఎస్ అధికారి వచ్చాడంటే ఏ కులానికి చెందిన వ్యక్తో ఆరా తీయడం మొదలు పెడతారు. బెజవాడలో కొన్ని కులాలకు చెందిన కొందరు రౌడీ రాజకీయ నేతలు కొన్నేళ్లుగా కాకీలపై పెత్తనం చేశారు. ఇలాంటి వాళ్లకు భయపడి కొందరు ఐపీఎస్ అధికారులు గతంలో తన కులాన్ని దాచుకున్న సందర్భాలు ఉన్నాయి. మరికొందరైతే నేమ్ ప్లేట్పై ఇంటి పేర్లు రాయించుకోలేదు. ఇవన్నీ తెలిసిన సీనియర్లు నిత్యం సంఘర్షణతో ఉద్యోగం చేయడం ఎందుకు అన్న ఆలోచనతో ఇక్కడికి సీపీగా రావడానికి వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతల ఒత్తిళ్లు కూడా పోలీస్ బాసులపై బాగానే ఉంటున్నాయి. కృష్ణా జిల్లాలో జగన్ పాదయాత్ర సందర్భంగా బందోబస్తు డొల్లగా ఉందన్న విమర్శలొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన గౌతమ్ సవాంగ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ మరో మాటకు తావు లేకుండా చూసుకున్నారు. కానీ ఇలాంటి సందర్భాలను ఉపయోగించుకుని చెలరేగిపోయేందుకు, అరాచకాలు సృష్టించేందుకు అల్లరిమోకలు రెడీగా ఉంటాయి. వీటిని ఓ కంట కనిపెడుతూ శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉంటుంది. అందుకే బెజవాడ సీపీ అంటే బాబోయ్ అంటున్నారు ఐపీఎస్లు. వాస్తవానికి సీపీగా చేసేందుకు సమర్థత లేక కాదు, స్థానిక రాజకీయాలను తట్టుకుని నిలబడగలిగే పరిస్థితులు లేకపోవడమే ఇబ్బందికరంగా మారింది. రౌడీయిజం, కుల రాజకీయాలే కాదు, ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా కూడా ఇక్కడ పోలీసుల్ని ఓ ఆట ఆడుకుంటుంది. కమిషనర్లుగా ఎవరొచ్చినా ఈ దందాపై ఉక్కుపాదం పెట్టే సాహసం చేయరు. వాళ్ళని టచ్ చేయాలని మైండ్లో వచ్చిందంటే మరుక్షణమే వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతికందుతుంది. మద్యం సిండికేట్ల అరాచకాలు కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. కొన్ని మద్యం దుకాణాల్లో 24 గంటలు అమ్మకాలు సాగుతుంటాయి. రాజకీయ నేతల కనుసన్నల్లో నడిచే వీటికి తాళం వేయాలని చూస్తే ఇబ్బందులు కోరి కొనితెచ్చుకున్నట్టే. పోలీసులపై ఒత్తిడి తెచ్చే విషయంలో అధికార విపక్ష నేతలు పోటీ పడతారిక్కడ. ఓవరాల్ గా ఇక్కడ సీపీగా పనిచేస్తే వాళ్లకి ఇలాంటి తలనొప్పులు ఎన్నో ఉంటాయి. వీటికి తోడు ఇంటి దొంగలు ఉండనే ఉంటారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన కొందరు ఐపీఎస్లు అవమానభారంతో బయటికి వెళ్లడానికి ఇంటి దొంగల కుట్రలే సైతం శాసిస్తారని చెప్పడం అతిశయోక్తేమీ కాదు. ప్రస్తుతం విజయవాడలో యూనిఫామ్ ముసుగులో కొందరు ఆఫీసర్లు చేస్తున్న అరాచకాలకు అంతే లేదు. కొత్తగా ఎవరైనా వస్తే వాళ్లతో చేతులు కలపాలి, కాదని వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తే కుట్రలతో ఇరికిస్తారు. సవాంగ్ లాంటి వాళ్లు కొన్ని సందర్భాల్లో వీళ్లపై కొరడా ఝుళిపించినా పూర్తి స్థాయిలో వ్యవస్థ సెట్ అవ్వలేదు. ఇదంతా తెలిసి కూడా గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం ఉన్న అమిత్ గార్గ్ వంటి అధికారులు మళ్లీ బెజవాడ వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి. ఇప్పటికే 10 లక్షల జనాభా కలిగినటువంటి నగరాన్ని రాబోయే రోజుల్లో 20 లక్షలు కూడా అవటానికి అవకాశం ఉన్నటువంటి నగరం, సిపిగా వచ్చినటువంటి వ్యక్తి సమర్థవంతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నగర చివరిలో ఈరోజు అరాచక శక్తులు, అరాచక గ్యాంగులు కూడా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. పల్లె ప్రాంతాల నుంచి, చిన్న చిన్న పట్టణాల నుంచి వచ్చేటువంటి వాళ్ళని బెదిరించి అదిరించి బైక్ దొంగతనాలు, బైకుల పైన వచ్చే వాళ్ళని అరాచకంగా కొట్టడం, కారులు దొంగతనాలు, రకరకాలైనటువంటి అన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. వచ్చేటువంటి సిపి గారు వీటన్నిటిని కూడా ఎదుర్కొని నగరాన్ని ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో విజయవాడ పౌరుడిగా మేము కోరుకుంటున్నాం. ఒకప్పుడు బెజవాడ పోలీస్ కమిషనరేట్ వేరు, ఇప్పటి స్థితిగతులు వేరు. విజయవాడకి రాజధాని హోదా రాకముందు ఇక్కడ సిపిలుగా పనిచేసే వారికి పెద్దగా ఒత్తిళ్లు లేవు. కానీ ప్రపంచం మొత్తం ఇప్పుడు బెజవాడ వైపే చూస్తోంది. సీఎం సహా నిత్యం విఐపీల రాకపోకలు విజయవాడలోనే ఉన్నాయి. విఐపీ బందోబస్తుతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విషయంలో రాజీలేని ప్రయాణం చేయాల్సి ఉంది. మరోవైపు బెజవాడలో రౌడీ రాజకీయ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు మధ్య పోలీస్ బాస్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంది. ముఖ్యంగా అసాంఘిక శక్తుల కార్యకలాపాలపై నిత్యం డేగకళ్ల నిఘా ఉండాలి.
అదే స్థాయిలో ఇంటి దొంగల భరతం కూడా పట్టాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. రానున్న ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన అధికారిని విజయవాడ పోలీస్ కమిషనర్గా నియమించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.